ఏపీ సీఎం జగన్ నేడు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు. ప్రాంతాల వారీగా పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించనున్నారు. అసంతృప్త నేతలను శాంతపరిచే బాధ్యతలు రీజనల్ కోఆర్డినేటర్లకు అప్పగించనున్నారు. నిన్న గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ముందస్తు ఎన్నికలు లేవంటూ స్పష్టత ఇచ్చారు. ఇక కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ నేడు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించేటువంటి అవకాశం ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్ తో సమావేశం కాబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా అన్ని జిల్లాల్లో పార్టీ పరిస్థితులకు తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చించుకున్నారు. నిన్ననే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇలా పట్టుకోవడం నుంచి జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని కూడా ఇలా ఏదో ప్రారంభించడానికి పార్టీ సిద్ధమైంది. మరోవైపు వాలంటీర్లు గృహ సారథుల పూర్తిగా వినియోగించుకోవాలి, పార్టీ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తుందో ఈ వారం రోజుల్లో దాదాపుగా 2 కోట్ల మంది ప్రజల్లో చేసుకోవాలి. మనం అన్ని చేసుకున్న కార్యక్రమాలు అన్ని కూడా వారికి తెలియజేయాలంటే కూడా నిన్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల విషయాన్ని చూపించడం జరిగింది. ఏదైతే పార్టీ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలను విజయవంతంగా ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్ళేలా రీజనల్ కోఆర్డినేటర్ లో బాధ్యతలు తీసుకోవాలి. ఎవరెవరైతే జిల్లా పార్టీ సంబంధించారో వారందరూ కూడా ఆయా జిల్లాల్లో పార్టీ పరిష్కృతకు అదేవిధంగా పార్టీ అప్పగించిన కార్యక్రమాలను ఎమ్మెల్యేలు సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు కూడా రెస్పాన్సిబిలిటీ రీజనల్ కోఆర్డినేటర్ దీంతో పాటు పార్టీలో అసమ్మతులు కానీ అసంతృప్తులు ఏవైనా ఉంటే అలాంటి వాటిని పిలిచి మాట్లాడాలి. పార్టీ పక్షులకు పార్టీలో లీడర్లు అందరూ ఐక్యంగా పనిచేసేందుకు కూడా బాధ్యతలు తీసుకోవచ్చు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి వారికి విషయాన్ని తెలుసుకోవడం తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.